ఓకే వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వాట్ ఇస్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఫస్ట్ చాప్టర్ కంటిన్యూషన్ మొక్కలను రవాణా మొక్కలను రవాణా మొక్కలను రవాణా మరి ఇందులో ఈ రోజు మనం చర్చించబోయే టాపిక్ ఏంటంటే దాని పత్రరంధ్రాలు మూసుకోవడం మరియు తెరుచుకోవడం పత్రరంధ్రాలు మరి ఏ విధంగా మూసుకుంటాయి ఏ విధంగా తెరుచుకుంటాయి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటిన్ పత్రరంధ్రాలు మరి ఏ విధంగా మూసుకుంటాయి పత్రరంధ్రాలు పత్రరంధ్రాలు మూసుకోవడం మరియు తెరుచుకోవడం ముఖ్యంగా పత్రరంధ్రాలు మూసుకోవడానికి తెరుచుకోవడానికి సత్వర కారణం ఏమిటంటే రక్షక కణాలలో ఏర్పడేటటువంటి స్పీత మార్పులు అంటే రక్షక కణాలలోకి నీరు ప్రవేశించినట్లయితే అవి పరిమాణం ఇవ్వడం జరుగుతుంది దాని ఫలితంగా పత్రరంధ్రాలు తెరుచుకోవడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం అనేది రక్షక కణాల యొక్క స్పీత స్థితిపై ఆధారపడి ఉంటుంది స్పీత స్థితి మరి వేడి యొక్క స్పీత స్థితి అనేది బట్టి రక్షక కణాల యొక్క స్పీత స్థితిపై ఆధారపడి ఉంటుంది రక్షక కణాల యొక్క స్పీత స్థితిపై ఆధారపడి ఉంటుంది మరి స్పీత స్థితి అంటే ఏంటి అంటే వాటి యొక్క పరిమాణం పెరగడం ఉబ్బడం అన్నట్టు తెలుగులో చెప్పాలంట ఓకే స్పీత స్థితి అంటే ఉబ్బడం ఎప్పుడైతే రక్షక కణాలలోకి నీరు ప్రవేశిస్తుందో అవి పరిమాణంలో వృద్ధి చెందుతాయి స్ఫితం చెందుతాయి స్పీత స్థితి పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం అనేది రక్షక కణాల యొక్క స్పీత స్థితిపై ఆధారపడి ఉంటుంది అంతకంటే ముందుగా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి పత్రరంధ్రానికి రెండు వైపులా ఉండే పత్రరంధ్రానికి రెండు వైపులా మనకు రక్షక కణాలు ఉంటాయి మరి రక్షక కణాల యొక్క లోపలి గోడలు రక్షక కణాల యొక్క లోపలి గోడలు ఏవైతే ఉన్నాయో ఈ రక్షక కణాల యొక్క లోపలి గోడలు అనేది చాలా దరసరిగా స్థితిస్థాపకంగా ఉంటాయి థిక్ అండ్ ఎలాస్టిక్ రక్షక కణాల యొక్క లోపలి గోడలు రక్షక కణాల యొక్క లోపలి గోడలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే రక్షక కణాల యొక్క లోపలి గోడలు రక్షక కణాల యొక్క లోపలి గోడలు మనకు ఏ విధంగా ఉంటాయంటే మందంగా స్థితిస్థాపకంగా ఉంటాయి మందంగా స్థితిస్థాపకంగా ఉంటాయి స్థితిస్థాపకంగా ఉంటాయి ఏవి రక్షక కణాల యొక్క లోపలి గోడలు మరి రక్షక కణాల యొక్క వెలుపలి గోడలు ఏ విధంగా ఉంటాయంటే పంచగా ఉంటాయి రక్షక కణాల యొక్క వెలుపలి గోడలు ఏ విధంగా ఉంటాయంటే రక్షక కణాల యొక్క వెలుపలి గోడలు పంచగా ఉంటాయి రక్షక కణాల యొక్క వెలుపలి గోడలు ఏ విధంగా ఉంటాయంటే పంచగా ఉంటాయి మరి ఎప్పుడైతే రక్షక కణాల యొక్క స్థిత స్థితిలో మార్పు వస్తుందో రక్షక కణాల యొక్క స్థిత స్థితిలో మార్పు ఎప్పుడైతే వస్తుందో మరి రక్షక కణాల యొక్క స్థిత స్థితిలో మార్పు ఎప్పుడు వస్తుందంటే నీరు లోపలికి ప్రవేశించడం లేదా లోపల నీరు బయటకు ప్రవేశించడం అనేది జరుగుతుంది మరి ఎప్పుడైతే రక్షక కణాలలో స్పీత మార్పులు సంభవిస్తాయో ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే లోపలి గోడలు ఏవైతే వెలుపలి గోడలు ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బుతాయి లోపలి గోడలు మాత్రం ఈ విధంగా అర్ధచంద్రాకారంగా వగడం జరుగుతుంది ఎప్పుడైతే రక్షక కణాలలో స్పీత స్థితి పెరుగుతుందో ఎప్పుడైతే నీరు లోపలికి ప్రవేశిస్తుందో రక్షక కణాల యొక్క స్పీత స్థితి పెరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే వెలుపల ఉండే పలుచని గోడలు ఉబ్బడం జరుగుతుంది లోపలి గోడలు మాత్రం ఆకారాన్ని పొందుతాయి లోపలి గోడలు అర్ధచంద్రాకారంలోకి మాత్రమే ఇక్కడ వెలుపలి గోడ అనేది ఉబ్బింది ఈ విధంగా ఉండేది ఇట్లా అయిపోయింది వెలుపలి గోడలు ఉబ్బినాయి లోపలి గోడ అనేది అర్ధచంద్రాకారంగా మారిపోయింది ఓకే వెలుపలి గోడలు అనే విధంగా అర్ధచంద్రాకారంలో మారిపోయింది దీనివల్ల పత్రరంధ్రాలు మనకు తెలుసు
జరిగింది. మరి ఎప్పుడైతే మరి అదే విధంగా పత్రరంధ్రాలు తెరుచుకోవడం అనే దిగ్విషయం రక్షక కళాల కణకవచంలో ఉండే సూక్ష్మ తంతులపైన కూడా ఆధారపడి ఉంటుంది. రక్షక కళాల యొక్క కణకవచంలో ఏముంటాయి అంటే సూక్ష్మ తంతువులు ఉంటాయి. రక్షక కళాల యొక్క కణకవచంలో సూక్ష్మ తంతువులు ఉంటాయి. ఈ సూక్ష్మ తంతువులు కూడా పత్రరంధ్రం ముంచుకోవడం తెరుచుకోవడాన్ని ప్రభావితం చేస్తాయి. మరి ఎప్పుడైతే రక్షక కణాల్లో స్పీత స్థితి తగ్గుతుందో, ఎప్పుడైతే రక్షక కణాల్లో ఉన్న నీరు బయటకు ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే రక్షక కణాల యొక్క స్పీత స్థితి తగ్గుతుందో, అప్పుడు ఏం జరుగుతుందంటే వెలుపలి గోడలు లోపలి గోడలు తిరిగి వాటి యొక్క పూర్వ రూపాన్ని సంతరించుకుంటాయి. అప్పుడు ఈ రక్షక కణాలన్నీ కూడా శ్రద్ధ స్థితికి వస్తాయి, అంటే వాటి యొక్క పూర్వ స్థితిని పొందుతాయి. నీరు ఎంతో బడికి వెళ్ళిపోతుంది. రక్షకరాలు అనేవి ఎప్పటిలెక్క యథాస్థితికి వచ్చి పత్రరంధ్రాలు ఏవైతే ముడుచుకపోతాయి. ఇది రక్షకరాలు స్పీత స్థితి తగ్గినప్పుడు. ఎప్పుడైతే రక్షకరాలు స్పీత స్థితి తగ్గుతుందో అప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఎప్పుడైతే రక్షకరాలు స్పీత స్థితి పెరుగుతుందో అప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే రక్షకరాలలోకి నీరు ప్రవేశిస్తే స్పీత స్థితి పెరుగుతుంది, పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. ఎప్పుడైతే రక్షక కణాల నుంచి నీరు బయటకు వస్తుందో దాని యొక్క స్పీత స్థితి తగ్గుతుంది, అప్పుడు పత్రరంధ్రాలు అనేవి ఆటోమేటిక్గా మూసుకుంటాయి. మరి ఈ పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడంని మనకు లెవిట్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది. లెవిట్ లెవిట్ అనే శాస్త్రవేత్త లెవిట్ అనే శాస్త్రవేత్త ఇద్దరు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదే కేప్లెస్ పంపు సిద్ధాంతం. కేప్లెస్ పంపు సిద్ధాంతం, కేప్లెస్ పంపు థియరీ అంటుంది. లెవిట్ ఈ ప్రపోజల్ది కేప్లెస్ పంపు సిద్ధాంతం. ఓకే, మరి సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్రాంతాలు మరి ఏ విధంగా మూసుకుంటాయి, ఏ విధంగా తెచ్చుకుంటాయి అనేది ఇతడు చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఫోటోయాక్టివ్ స్టోమాటాస్, ఫోటోయాక్టివ్ పత్రరంధ్రాలు ఏ విధంగా మూసుకుంటాయి, ఏ విధంగా తెరుచుకుంటాయో అంత వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా సూర్యకాంతి సమక్షంలో కేప్లెస్ అయాన్లు అనేవి పత్ర రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయి. సూర్యరశ్మి సమక్షంలో కేప్లెస్ అయాన్స్ అనేవి రక్షక కణాల లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే రక్షక కణాల్లోకి కేప్లెస్ అయాన్స్ ప్రవేశిస్తాయో అట్ ద సేమ్ టైం ప్రోటాన్స్, రక్షక కణాలలో ఉండే ప్రోటాన్స్ హెచ్ప్లస్ అయాన్స్, ప్రోటాన్స్ అనేవి బయటకు విసరణ చెందుతాయి. ఎప్పుడైతే కేప్లెస్ అయాన్స్ పత్ర రక్షక కణాలలోకి వెళ్తాయో కేప్లెస్ అయాన్స్తో పాటు సిఎల్ మైనస్ అయాన్స్, ఫ్లోరిడ్ అయాన్స్ కూడా నిష్క్రియావంతంగా రక్షక కణాలలోకి ప్రవేశిస్తాయి. అంటే మనం చూసినట్లయితే ఇక్కడ కేప్లెస్ అయాన్స్, సిఎల్ మైనస్ అయాన్స్, అంటే పొటాషియం అయాన్స్, క్లోరైడ్ అయాన్స్ రెండు కూడా రక్షక కణాల్లోకి వెళ్ళాయి. అట్ ద సేమ్ టైం ప్రోటాన్స్ అనేవి రక్షక కణాల నుంచి బయటకు వస్తుంది హెచ్ప్లస్ అయాన్స్. ఎప్పుడైతే కేప్లెస్ అయాన్స్, సిఎల్ మైనస్ అయాన్స్ రక్షక కణాల్లోకి వెళ్తాయో అప్పుడు రక్షక కణాల్లో ఉండే నీటి శక్తి అనేది ఏమైతే తగ్గుతుంది. కాబట్టి బయట ఉండే నీరు అంతా కూడా రక్షక కణాల్లోకి ప్రవేశిస్తుంది, దానివల్ల స్పీత స్థితి పెరుగుతుంది. దానివల్ల రక్షక కణ యొక్క స్పీత స్థితి పెరగడం వల్ల పత్రరంధ్రాలు అనేవి తెరుచుకుంటాయి. ఇదంతా డే టైంలో, ఇది ప్రజెంట్ ఆఫ్ సండే. మరి రాత్రి పూట సూర్యరశ్మి అందుబాటులో ఉండదు కాబట్టి ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ కేప్లెస్ అయాన్స్, సిఎల్ మైనస్ అయాన్స్ కూడా రక్షక కణాల నుంచి వెలుపలికి వెళ్తాయి. మరి ప్రోటాన్స్ రక్షక కణాల లోపలికి వెళ్తాయి. ఎప్పుడైతే సూర్యరశ్మి అందుబాటులో లేనప్పుడు రాత్రి పూట ఈ కేప్లెస్ అయాన్స్, సిఎల్ మైనస్ అయాన్స్ రక్షక కణాల నుంచి బయటకు రావడం వల్ల రక్షక కణాలలో నీటి శక్తి అనేది పెరుగుతుంది. దానివల్ల రక్షక కణాల్లో ఉండే నీరు అంతా కూడా బయటకి విసరణ చెందుతుంది. కాబట్టి రక్షక కణాల్లో నీరు లేదు కాబట్టి స్పీత స్థితి తగ్గి రక్ష పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఇది రాత్రి పూట. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా నీటి ఎద్దడి మొక్కలను ఎప్పుడైతే నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయో, నీటి యొక్క లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా ముఖ్యంగా అబ్సెసిక్ ఆసిడ్ ఏబిఏ
అనే సహజ బాష్పోత్సేక నిరోధిని ఏబిఏ అనేది అప్సైసిక్ ఆసిడ్ ఇది సహజ బాష్పోత్సేక నిరోధిని ఇది రాత్రిపూట ముఖ్యంగా ఇది నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో నీరు తగినంతగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ అప్సైసిక్ ఆసిడ్ ఏం చేస్తుందంటే రక్షక కణాల్లో ఉండే కేబ్రస్ యానని బయటకు నెట్టుతుంది దానివల్ల పత్రరంధ్రాలు అవి మూసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అప్సైసిక్ ఆసిడ్ దీని సహజ బాష్పోత్సేక నిరోధకం అని అంటారు ఇది కేబ్రస్ యానను రక్షక కణాల నుంచి బయటకు పంపడం వల్ల రక్షక కణాల్లో నీటి శక్తి పెరుగుతుంది కాబట్టి నీరంతా బయటకు వెళ్ళిపోతుంది నీరు బయటకు వెళ్ళిపోవడం వల్ల రక్షక కణాల్లో ఉన్న నీరు బయటకు వెళ్ళిపోవడం వల్ల పత్రరంధ్రాలు అవి మూసుకోవడం జరుగుతుంది ఇది జలాభావ పరిస్థితుల్లో జరుగుతుంది నీటి లభ్యత సక్రమంగా లేనప్పుడు జరుగుతుంది మరి ముఖ్యంగా కొన్ని రసభరితమైనటువంటి మొక్కలను ఎడారి ప్రాంత మొక్కలను ముఖ్యంగా ఏం జరుగుతుందంటే నీటి శక్మ ప్రవణత అనేది ఏర్పడి కర్బణ ఆమ్లాలు రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయి కొన్ని రకాల కర్బణ ఆమ్లాలు రక్షక కణాల్లోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా ఎడారిలో పెరిగే మొక్కలను కొన్ని కర్బణ ఆమ్లాలు రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయి దానివల్ల రక్షక కణాల్లో నీటి శక్మం పెరుగుతుంది దానివల్ల ఎప్పుడైతే కర్బణ ఆమ్లాలు ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో రసభరిత కాండమైన మొక్కల్లో ఎప్పుడైతే కర్బణ ఆమ్లాలు రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయో రక్షక కణాల్లో ఉండే నీటి శక్మం తగ్గుతుంది బయట ఉండే నీరు రక్షక కణాల్లోకి ప్రవేశించి వాటి యొక్క స్థితిస్థితి పెరిగి పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి ముఖ్యంగా రసభరితమైన మొక్కలు అందుకే రసభరితమైన మొక్కల్లో స్పోటో యాక్టివ్ స్టోమాటాస్ ఉంటాయి అవి రాత్రిపూట మాత్రమే తెరుచుకొని బాష్పోత్సేకాన్ని జరుపుతాయి రాత్రిపూట ఏ విధంగా తెరుచుకుంటే పత్రరంధ్రాలు అంటే ముఖ్యంగా కొన్ని కర్బణ ఆమ్లాలు రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయి దానివల్ల నీటి శక్మం అనేది తగ్గుతుంది బట్ బయట ఉండే నీరు రక్షక కణాల్లోకి వెళ్ళి పత్రరంధ్రాలు అవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇది కామన్గా జరిగే దిగ్విషయం ఇది కేబీఎస్ పంప్ సిద్ధాంతం అని కూడా అంటాం మనకి విషయంలో అయితే ఇది పత్రరంధ్రం తెరుచుకోవడం మేడం ఇది పత్రరంధ్రం తెరుచుకోవడం ఇది పత్రరంధ్రం తెరుచుకోవడం ఇది పత్రరంధ్రం మూసుకోవడం ఇది పత్రరంధ్రం మూసుకోవడం ఏ విధంగా తెరుచుకుంటుందో ఏ విధంగా మూసుకుంటుందో మనం ఇక్కడ చూసాం ఓకే మామూలుగా అయితే పత్రరంధ్రం ఏ విధంగా ఉంటుంది నాడు టూ రెండు నక్షత్రాలు ఉన్నాయి పత్రరంధ్రం ఉంది కదా ఇక్కడ లోపలి కవచం అనేది అర్ధచంద్రాకారంలోకి మారింది వెలుపలి కవచం అనేది రుబ్బింది దీనివల్ల పత్రరంధ్రం అనేది ఇక్కడ తెరుచుకుంది ఎప్పుడైతే నీరు బయటకు ప్రవేశిస్తుందో స్పీత స్థితి తగ్గుతుందో అప్పుడు లోపలి కవచాలు బయట కవచాలు యథాస్థితికి వస్తాయి వచ్చి పత్రరంధ్రం ఈ ఆకారంలోకి మారి మూసుకుపోతుంది ఇది కేబీఎస్ పంపు థియరీ పత్రరంధ్రం తెరుచుకోవడం పత్రరంధ్రం మూసుకోవడం మరి ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ బాష్పోత్సేకం కిరణజన్య సంయోగ క్రియ ఒక సర్దుబాటు బాష్పోత్సేకం వల్ల ఒకటికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఏం ప్రయోజనాలు అంటే శోషణకు రవాణాకు కావలసినటువంటి బాష్పోత్సేక ఆకర్షణను కలిగిస్తుంది బాష్పోత్సేకం అనేది ముఖ్యంగా శోషణకు రవాణాకు కావలసినటువంటి బాష్పోత్సేక ఆకర్షణను కలిగిస్తుంది బాష్పోత్సేక ఆకర్షణను కలిగిస్తుంది అదొక యూజ్ ఇంకా సెకండ్ యూజ్ ఏంటంటే ముఖ్యంగా కిరణజన్య సమయంలో కావాల్సినటువంటి నీటిని సమకూర్చుతుంది మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది మృతికలో ఉండే ఖనిజ లవణాలను మొక్కలో ఉండే అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది అంతేకాకుండా బాష్పోత్సేకం అనేది పత్రం యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తుంది ముఖ్యంగా 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసి పత్రం యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తుంది ముఖ్యంగా బాష్పీభవన శీతలీకరణం అనే ప్రక్రియ ద్వారా బాష్పీభవన శీతలీకరణం అనే ప్రక్రియ ద్వారా పత్రం యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తుంది ఇంతవరకు అంటే 10 to 15 డిగ్రీస్ వరకు చల్లబరుస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇది మొక్కకు ఒక ఆకారాన్ని సమకూరుస్తుంది మొక్కలకు వాటి యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని క్రమంగా ఉంచుతుంది అంటే కణాలకు స్పీడ్ స్థితిని కలిగించడం ద్వారా మొక్కల యొక్క ఆకారాన్ని ఇది నిలుపుతుంది ఈ విధంగా బాష్పోత్సేకం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి బాష్పోత్సేకం వల్ల మొక్కలు ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి నీటిని ఎక్కువ నష్టపోతున్నాయి మొక్కలకు బాష్పోత్సేకం వల్ల
నీరు నష్టపోయే చాలా వరకు నీరు నష్టపోతున్నాయి మరి అయినప్పటికీ బాష్పశేఖం వల్ల మొక్కలకు అనేక ఉపయోగాలు ఉన్నాయి అందుకే మనం బాష్పశేఖాన్ని ఏమంటాం అంటే ఆవశ్యకమైన అనంతంగా చెప్పవచ్చు అంటే ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి అందుకే మనం బాష్పశేఖాన్ని ఏమంటాం అంటే ఆవశ్యకమైన దీని మనం ఆవశ్యకమైన అనంతం అని చెప్పవచ్చు ఆవశ్యకమైన అనంతం ఆవశ్యకమైన అనంతం అని చెప్పవచ్చు ఎందుకంటే బాష్పశేఖం వల్ల మొక్కలు చాలా వరకు కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి నీటిని నష్టపోతున్నాయి అయినప్పటికీ కూడా బాష్పశేఖం వల్ల మొక్కలకు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా లాభాలు ఉన్నాయి ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి బాష్పశేఖం వల్ల అందుకే దీన్ని మనం ఆవశ్యకమైన అనర్థం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ బాష్పశేఖం అనేటటువంటి ప్రక్రియ ద్వారా కిరణజన్య సంయోగ క్రియకు నీరు అనేది అవధి కారకమై ఉంటుంది అంటే కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సినటువంటి నీరు అంతా కూడా బాష్పశేఖం వల్ల నష్టపోతుంది అంటే కిరణజన్య సంయోగ క్రియకు బాష్పశేఖం ఒక అవధి కారకంలాగా ఉంటుంది మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్ని వర్షాధార అడవుల లోపల తేమ శాతం ఎక్కువగా ఉండడానికి ముఖ్యంగా నీటి చక్రం అనేది కారణం ఈ వాటర్ సైకిల్ ద్వారా ఏమైతే అంటే ఈ నీటి యొక్క చలనం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అంటే సాయిల్లో ఉండే వాటర్ లీవ్స్లో పత్రంలోకి వస్తుంది పత్రం నుంచి వాతావరణంలోకి వెళ్తుంది మన వాతావరణం నుంచి తిరిగి నీరులోకి వస్తుంది ఈ విధంగా జలచక్రం అనేది ఎప్పుడైతే జరుగుతూనే ఉంటుంది ఆ విధంగా జలచక్రం జరగడం వల్ల వర్షాధార అడవులలో వాతావరణంలో ఎక్కువ శాతం తేమ అనేది ఉంటుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఇచ్చిందండి C4 కిరణజన్య సంయోగక్రియ మొక్కలు C4 కిరణజన్య సంయోగక్రియ విధానం వల్ల మనకు లాభాలు ఏంటి మరి C4 మొక్కకు C3 మొక్కకు మనకు వేదాలు ఏంటో పెరుగుతుంది మరి C4 కిరణజన్య సంయోగక్రియ వల్ల ముఖ్యంగా మొక్కకు కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను ఎక్కువగా పెంచుతుంది నీటి యొక్క ఎద్దడిని తగ్గిస్తుంది C4 కిరణజన్య సంయోగక్రియ వ్యవస్థ కార్బన్ డైఆక్సైడ్ యొక్క లభ్యతను పెంచుతుంది నీటి యొక్క ఎద్దడిని తగ్గిస్తుంది ఈ C4 మొక్కలు C3 మొక్కల కంటే రెట్టింపు కార్బన్ డైఆక్సైడ్ను స్థాపించడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఈ C3 మొక్కలు C4 మొక్కలను ఉపయోగించుకుని నీటిలో సగం మాత్రమే ఉపయోగించుకొని సేమ్ కార్బన్ డైఆక్సైడ్ను స్థాపించడం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరిగేటప్పుడు C4 మొక్కలు C3 మొక్కలు ఉపయోగించుకుని ఇంట్లో సగం నీటిని మాత్రం ఉపయోగించుకుని కార్బన్ను స్థాపన చేయడం జరుగుతుంది అంటే ఓవరాల్ చూసినప్పుడు C4 మొక్కలే బెటర్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఈ ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి వెరీ షార్ట్ టర్మ్స్ ఇంపార్టెంట్ ఇవి ఈ నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం పోషక పదార్థాలు మరి ఏ విధంగా రవాణా చెందుతాయి అనేది రేపటి క్లాస్లో చర్చించాం ఇప్పటివరకు అయితే మనం ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసాం ఇంపార్టెంట్ టాపిక్ ముఖ్యంగా మనకు ఈ పత్ర గ్రంథాలు మూసుకోవడం తెచ్చుకోవడం వల్ల మనకు 4 మార్క్స్ సర్వస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళ డయాగ్రామ్స్ అవన్నీ కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి కేబ్రెస్ పంపు థియరీ లెవిట్ ఈ ప్రబోధుల ద్వారా కేబ్రెస్ పంపు థియరీ మరి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కేబ్రెస్ పంపు థియరీ అండ్ ట్రాన్స్పిరేషన్ ఫోటోసింథసిస్ ఎ కాంప్రమైజ్ ట్రాన్స్పిరేషన్ వల్ల మనకు ఒకటికంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏంటో మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి 5 లాభాలు ఉన్నాయి ఒకటి శోషణకు రవాణాకు కావాల్సిన బాష్పశేఖ ఆకర్షణను కలిగిస్తుంది కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి నీటిని అందిస్తుంది ఈ బాష్పశేఖం అంతేకాకుండా నేలలో ఉండే ఖనిజ లవణాలను మొక్కల యొక్క అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది పత్రం యొక్క ఉపరితల భాగాన్ని చల్లబరుస్తుంది ముఖ్యంగా 10 నుంచి 17 డిగ్రీల వరకు చల్లబరుస్తుంది ఎట్లా అంటే బాష్పీభవన శీతలీకరణ ప్రక్రియ ద్వారా అంతేకాకుండా ముఖ్యంగా ఈ బాష్పశేఖం వల్ల ఇంకొక లాభం ఏంటంటే మొక్కల యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని చాలా వరకు అదుపులో ఉంచుతుంది అంటే కణాలకు స్పీతస్థితిని కలిగించడం వల్ల మొక్కలకు వాటి యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని
क्रम निगड़ा उ इवन बाष्प बाष्पोत्सेक वाल लाभ नष्ट उ नष्टे किरजनीय समय क्रियक इधक अवधिकार पाचे अटे नीर अने अवधिकार पाचे अटे किरजनीय समय का नीरंत बाष्पोत्सेक वाल आवरई अनेक लाभ चला बाष्पोत्सेक वाल अंक दी आवश्यक अनर्थम जरूरत ओके इधु टापिक थैंक यू चिल्ड्रन।